हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल आहा टिप्स एंड ट्रिक्स। ఈ రోజు మనం మన బ్యూటీ టిప్స్ లో పింపుల్స్ ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము। ఈ పింపుల్స్ అనేవి ఎందుకు వస్తాయి, మనం ఏం చేస్తే ఈ పింపుల్స్ అన్ని రాకుండా ఉంటాయి తెలుసుకుందాము। మొదటగా PCOD అండ్ PCOS ఈ డిసీజెస్ ఉంటే పింపుల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి। ओवरीस लो नीटी बुड़गलो रावटं वल्ला प्रॉब्लम उंटुंदी। तर्वाता हार्मोन इंबैलेंस वलना कुडा पिंपल्स अनेवी मन स्किन पैना चाला वरकु वस्ताई। हार्मोन्स अन्नी बैलेंस गा लेकपोवडं वलना आयिल स्किन वाल्लकी एप्पुडु फेस पैना आयिल अनेदी फाम अवुतू उंटुंदी। इला आयिल फाम अय्यि मनं फेस वाश चेसुकोवडं वल्ला पिंपल्स अनेवी रावडानिकी चाला वरकु चांस अनेदी उंटुंदी। ई पिंपल्स अन्नी उंडडानिकी मनं एमेम चेयाली अंटे ఒక 5 టిప్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి, పింపుల్స్ అనేవి రావు। ముందుగా మనం తీసుకునే డైట్ ని బట్టి పింపుల్స్ అనేవి వస్తాయి। అందువలన మనం డైలీ మంచి డైట్ తీసుకోవాలి। ఆయిల్ తక్కువగా, కారం, ఉప్పు, మసాలా తక్కువగా ఉన్న డైట్ ని మాత్రమే మెయింటైన్ చేయాలి। వాటర్ ని డైలీ ఒక 4 బాటిల్స్ వరకు మనం తాగాలి। డైలీ యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్ అనేది డైలీ చేస్తూ ఉండాలి। ఇలా చేయడం వలన మన స్కిన్ లో సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది, దాని వల్ల పింపుల్స్ అనేవి రాకుండా ఉంటాయి। ఒక 1 మంత్ వరకు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీ స్కిన్ మీరే అబ్జర్వ్ చేసుకోవచ్చు। చాలా గ్లోయింగ్ గా, పింపుల్స్ ఏం లేకుండా చాలా నీటిగా కూడా మన స్కిన్ అనేది తయారవుతుంది। నేను ఈ రోజు ఒక బెస్ట్ ప్యాక్ ని షేర్ చేసుకోబోతున్నాను, పింపుల్స్ ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు। ఈ ప్యాక్ కోసం మొదటగా మనం ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోవాలి। తర్వాత 1 స్పూన్ రోజ్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనెని కూడా యాడ్ చేసుకోవాలి। 1 స్పూన్ గ్రామ్ ఫ్లోర్ అంటే శనగపిండిని కూడా మనం యాడ్ చేసుకోవాలి। తర్వాత 1/4 స్పూన్ పసుపును కూడా మనం యాడ్ చేసుకోవాలి। 1 స్పూన్ టమాటా జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి। ఒక 1 స్పూన్ పొటాటో జ్యూస్ ని కూడా మనం యాడ్ చేసుకోవాలి। ఇలా అన్ని యాడ్ చేశాక అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ పసుపు అనేది యాంటీబయాటిక్స్ మీద మనకి బ్యాక్టీరియా అలాంటివి ఉంటాయి, అవి వేరే పింపుల్స్ ని కూడా క్రియేట్ చేయకుండా ఉండడానికి ఈ పసుపు అనేది చాలా వరకు యూస్ అవుతుంది। ఫ్లోర్ పెరుగు, టమాటా జ్యూస్, పొటాటో జ్యూస్ ఇవన్నీ కూడా పింపుల్స్ తెచ్చిన మచ్చలన్నీ కూడా పోగొట్టడానికి యూస్ అవుతుంది। మన పింపుల్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా వాటిని గిచ్చకూడదు, గిల్లకూడదు। ఇలా చేయడం వల్ల పింపుల్స్ అన్నీ కూడా ఎక్కువగా అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది, ఎందుకంటే అది అంతా కూడా పక్కకు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకు వేరే చోట కూడా పింపుల్స్ అనేవి తయారవుతాయి। అందుకే అలా ఇప్పుడు మనం చేయకూడదు। ఈ ప్యాక్ ని మనం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు। ఈ ప్యాక్ ని వీక్లీ 2 టైమ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు। ఒక 30 మినిట్స్ ఆరాక వాష్ చేసుకోవాలి। మెన్స్ ఆర్ ఉమెన్స్ ఎవరైనా కూడా వాడొచ్చు। ఈ ప్యాక్ వాడాక మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి। थैंक यू फॉर वाचिंग। वीडियो मेक नच्चिनट्लयिते लाइक चेयंडी, मोर वीडियोस कोसम सब्सक्राइब चेयंडी, कमेंट चेयंडी, शेयर चेयंडी।